ఐఎస్ వెల్కమ్ టు వీకెండ్ మనీ షో ప్రతి వీకెండ్ మనీ షో ద్వారా మీ పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ట్రాక్ చేసుకోవడానికి అలాగే రివ్యూ చేసుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను కమింగ్ టు టుడేస్ వీకెండ్ మనీ షో లారెన్స్ ల్యాబ్స్ ఈ వీక్లో చాలా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ఆ రిజల్ట్స్ ని కొంచెం డీటెయిల్గా చూద్దాం అలాగే మరికొన్ని అప్డేట్స్ చూసి నేను మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ బిఫోర్ వెనెస్డే రోజున అంబర్ ఎంటర్ప్రైజెస్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో చేశాను కదా ఆ వీడియో కింద కామెంట్ బాక్స్లో మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది అడిగారు ఏంటంటే ఏదైనా కొత్త స్టాక్లో నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి ఈ వీక్లో నేను ఒక స్టాక్లో నేను న్యూ ఎంట్రీ తీసుకున్నాను సో ఆ స్టాక్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను లెట్ స్టార్ట్ అవ వీకెండ్ మనీ షో అందుకే లారెస్ ల్యాబ్స్ యొక్క రిజల్ట్స్ ఈ వీకెండ్ ఎండ్ స్టార్ట్ చేద్దాం లారెస్ ల్యాబ్స్ యొక్క రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి సిక్స్టీ పర్సెంట్ పెరిగాయి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు రెవెన్యూస్ సెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ క్రోడ్స్ గా ఈ క్వార్టర్ టూలోని వీళ్ళ రెవెన్యూస్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ నైన్ క్రోడ్స్ పెరిగాయి అండ్ ఎబిటాలో కూడా వీళ్ళు వన్ సెవెంటీ టూ పర్సెంట్ గ్రోత్ చూపించగలిగారు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు ఎబిటా వన్ థర్టీ నైన్ క్రోర్స్గా ఉన్నట్టయితే ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్కి వీళ్ళు ఎబిటా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ పెరిగింది ఈవెన్ ఎబిటా మార్జిన్లో కూడా మంచి గ్రోత్ చూపించగలిగారు వీళ్ళు ఎబిటా మార్జిన్స్ ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్కి గ్రో చేయగలిగారు అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు ప్యాట్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్గా ఉన్నట్టయితే ఈ క్వార్టర్ టూలో వీళ్ళు ప్యాట్ టూ ఫార్టీ టూ క్రోర్స్ పెరిగింది అంటే ప్యాట్ గ్రోత్ ఫినామినల్గా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ అన్నమాట

దీంతో వీళ్ళు ఈపీఎస్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే త్రీ నాట్ నైన్ పర్సెంట్ పెరిగింది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు ఈపీఎస్ జస్ట్ వన్ పాయింట్ వన్గా ఉన్నట్టయితే ఇప్పుడు వీళ్ళు ఈపీఎస్ ఫోర్ పాయింట్ ఫైవ్కి పెరిగింది అండ్ ఈ లారెస్ ల్యాబ్స్ ఒక రెవెన్యూ బ్రేకప్ మనం చూసినట్టయితే వీళ్ళకి మేజర్గా మూడు డివిజన్స్ ఉన్నాయి ఒకటి ఏపీఐ డివిజన్ ఇంకోటి ఫార్ములేషన్స్ డివిజన్ ఇంకోటి సింథసిస్ డివిజన్ అన్నమాట ఏపీఐ డివిజన్ నుంచి వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నట్టయితే ఫార్ములేషన్ డివిజన్ నుంచి ఫార్టీ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి సింథసిస్ డివిజన్ నుంచి టెన్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి వీళ్ళకి వచ్చిన టోటల్ రెవెన్యూస్లోని ఏపీ రెవెన్యూస్ ఒక గ్రోత్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళకి ఏపీఎస్ ద్వారా వచ్చిన రెవెన్యూస్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అయితే ఇయర్ క్వార్ట టూలోని వీళ్ళకి ఏపీఎస్ ద్వారా వచ్చిన రెవెన్యూస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ క్రోర్స్ అన్నమాట అంటే ఏపీఎస్ ద్వారా వచ్చిన రెవెన్యూస్ ఒక గ్రోత్ ట్వంటీ టూ పర్సెంట్ అండ్ ఏపీఎస్లోని వీళ్ళకి మూడు వర్టికల్స్ ఉన్నాయి ఒకటి యాంటీవైరల్ ఏపీఎస్ ఇంకోటి ఆంకాలజీ ఏపీఎస్ ఇంకోటి అదర్ ఏపీఎస్ అన్ని కలిపి అదర్ ఏపీఎస్ కింద వస్తాయి అన్నమాట ఈ యాంటీవైరల్ ఏపీఎస్ ఒక షేర్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆంకాలజీ ఏపీఎస్ ఒక షేర్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ మిగిలిన అదర్ ఏపీఎస్ ఒక షేర్ నైన్టీన్ పర్సెంట్ అన్నమాట ఏపీఎస్ ద్వారా వచ్చిన రెవెన్యూస్ లో బ్రేకప్ మనం చూసినట్టయితే అండ్ ఈ యాంటీవైరల్ ఏపీఎస్లో వీళ్ళు ట్వంటీ పర్సెంట్ గ్రోత్ చూపించగలిగారు ఆంకాలజీ ఏపీఎస్ ద్వారా వీళ్ళు ఫార్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ చూపించగలిగారు మిగిలిన అదర్ అన్ని ఏపీఎస్ సెగ్మెంట్స్ ద్వారా వీళ్ళు ఎయిటీన్ పర్సెంట్ గ్రోత్ చూపించగలిగారు అండ్ వీళ్ళు సెకండ్ వర్టికల్ ఫార్ములేషన్స్ వర్టికల్ చూసినట్లయితే ఈ ఫార్ములేషన్ వర్టికల్ లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే వన్ ఎయిటీ త్రీ పర్సెంట్ రెవెన్యూస్ గ్రో అయ్యట లాస్ట్ ఇయర్ సేమ్ లో ఫార్ములేషన్స్ వర్టికల్ ద్వారా వీళ్ళకి వచ్చిన రెవెన్యూస్ వన్ సిక్స్టీ క్రోర్స్ అయితే ఇయర్ క్వార్ టూలో వీళ్ళకి ఫార్ములేషన్ వర్టికల్ ద్వారా వచ్చిన రెవెన్యూస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ బిజీస్ ల్ గ్రోత్ అండ్ థర్డ్ వర్టికల్ సింథసిస్ వర్టికల్ ఈ సింథసిస్ వర్టికల్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళకి ఎయిటీ ఫైవ్ క్రోర్స్ రెవెన్యూ జనరేట్ అయినట్యితే ఇయర్ క్వార్టర్ టూలో సింతెసిస్ వర్టికల్లో వీళ్ళకి జనరేట్ అయిన రెవెన్యూ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కోర్స్ అనమాట అంటే ఈ సింతెసిస్ వర్టికల్లో వీళ్ళు రెవెన్యూ థర్టీ సిక్స్ పర్సెంట్ గ్రో అయ్యాయి అండ్ ఈ లారస్ ల్యాబ్ లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే వీళ్ళు యాక్చువల్ టూ థౌసండ్ సిక్స్టీన్ రెవెన్యూ బ్రేకప్ మనం చూసినట్టయితే వీళ్ళు టోటల్ రెవెన్యూస్ లోని ఎయిటీ టూ పర్సెంట్ రెవెన్యూస్ యాంటీ వరల్ ఏపీఎస్ ద్వారానే వచ్చేవి బట్ కానీ వేరే టూ థౌసండ్ ట్వంటీ రెవెన్యూ బ్రేకప్ మనం చూసి అనుకోండి వీళ్ళు క్లియర్ గా బిజినెస్ ని డైవర్సిఫై చేయగలిగారు అన్నమాట మనం ఇక్కడ బ్రేకప్ కూడా చూడొచ్చు మీరు ఇమేజ్ లోని ఫైనాన్షియల్ ట్వంటీ వన్ ఫస్ట్ హాఫ్ బ్రేకప్ మనం చూసినట్టయితే యాంటీవైరల్ ఏపీఎస్ ద్వారా వీళ్ళకి థర్టీ ఫోర్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నట్టయితే ఆంకాలజీ ఏపీఎస్ ద్వారా సెవెన్ పర్సెంట్ రెవెన్యూ వస్తున్నాయి మిగిలిన అదర్ ఏపీఎస్ ద్వారా లెవెన్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి కస్టమ్స్ సింథసిస్ ద్వారా టెన్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి ఫార్మలేషన్ ద్వారా థర్టీ ఎయిట్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి దీని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే టూ థౌసండ్ సిక్స్టీన్ లో యాక్చువల్ వీళ్ళకి సింగిల్ సిగ్మెంట్ నుంచి మేజర్ రెవెన్యూస్ వచ్చాయి కాబట్టి ఆ సింగిల్ సిగ్మెంట్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉండేది వేరే టూ థౌసండ్ ట్వంటీ నాటికి సింగిల్ సెగ్మెంట్ రిస్క్ అనేది వీళ్ళు బాగా తగ్గించుకుని వీళ్ళ రెవెన్యూస్ ని సిక్స్ నుంచి వచ్చేటట్టు డైవర్స్ఫై చేయగలిగారు రియల్లీ రియల్లీ గుడ్ సైన్ అండ్ మనం ఈ ల్యాబ్ ఒక రిటర్న్ రిషిస్ చూసినట్టయితే వీళ్ళ ప్రీ ట థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెరాస్ టూ థౌజండ్ సెవెంటీన్ లో వీళ్ళ ప్రీ ట ఆరోసీ జస్ట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అండ్ వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వెరాస్ టూ థౌసండ్ సెవెంటీన్ లో వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే అండ్ వీళ్ళ నెట్ డెట్ ఏబిట్ జీరో పాయింట్ ఎయిట్ టైమ్ వెరస్ టూ థౌసండ్ సెవెంటీన్ లో వీళ్ళ నెట్ డెట్ వన్ పాయింట్ నైన్ టైమ్ గా అక్కడ నుంచి జీరో పాయింట్ ఎయిట్ టైమ్స్ కి వీళ్ళ నెట్ ఎట్టి నెంబర్ రిడ్యూస్ చేయగలిగారు అండ్ ఈ లారెస్ ల్యాబ్స్ మేనేజ్మెంట్ కూడా కాన్ఫరెన్స్ కాల్ లోని చాలా మంచి పాజిటివ్ కామెంట్రీని షేర్ చేసింది వాళ్ళు అంటే ఈ క్యూ టూ నెంబర్స్ ఏవైతే బాగున్నాయని చెప్పి మనం అనుకున్నామో సిమిలర్గా కానీ ఇంకా బెటర్గా కానీ క్యూ త్రీ అండ్ క్యూ ఫోర్ నెంబర్స్ ఉండబోతున్నాయని చెప్పి చెప్తున్నారు అలాగే వీళ్ళ ఎగ్జిటింగ్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ తో రన్ అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ విజిబిలిటీ అండ్ బిజినెస్ అవుట్లుక్ ఆధారంగా ప్రతి డివిజన్లోని క్యాపెక్స్ ఇంక్రీస్ చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నామని చెప్తున్నారు అన్నమాట వీళ్ళు కొత్తగా ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ క్యాపెక్స్ ప్లాన్ కూడా చేశారు చేశారన్నమాట అండ్ ఈ ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్స్ క్యాపెక్స్ ప్లాన్ ఏదైతే ఉందో దీనికోసం ఫ్రెష్ గా డెట్ రేస్ చేయట్లేదు ఇంటర్నల్ ఎక్యూరెన్స్ ద్వారా ఈ కి స్పెండ్ చే పోతున్నామని చెప్పి చెప్తున్నారు విచ్ ఇస్ పాజిటివ్ సైన్ ఎందుకంటే కొత్తగా డెట్ అది బ్యాలెన్స్ షీట్ లో రేస్ చేయట్లేదు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పి మనం అనుకోవచ్చు కాకపోతే ట్వెల్వ్ హండ్రెడ్ కోర్స్ అనేది చాలా పెద్ద క్యాపెక్స్ ప్లాన్ అనే మనం అనుకోవాలి అండ్ అలాగే వీళ్ళు ఏపీ డివిజన్ లోని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్రీ క్లినికల్ కెమిస్ట్రీ కోసం వైజాగ్ లోని కొత్తగా ని ఎక్వైర్ చేశామని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే కొత్తగా అక్కడ ప్లాంట్ ఓపెన్ చేయబోతున్నారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మేనేజ్మెంట్ అండ్ ఈ కంప్లీట్ మేనేజ్మెంట్ ఒక కామెంటరీని మీరు వినాలనుకున్నట్టయితే నేను ఆల్రెడీ ఈ కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను మీరు అక్కడి నుంచి వినొచ్చు ఒకవేళ మీరు మంటే టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ చేసినట్టయితే దగ్గర దగ్గర ఎయిటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది ఆ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఇక్కడ మేనేజ్మెంట్ కాల్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆ కాల్ని వినొచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే యాక్చువల్లీ అప్డేట్ని లాస్ట్ వీకెండ్ ఎండ్ షేర్ చేద్దాం అన్నాను కాకపోతే టైం సరిపోవడం వల్ల ఈ అప్డేట్ ని తీసేసాను బట్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను మన తెలుగు స్టేట్స్కి చెందిన ఇంకో కంపెనీ సాగర్ సిమెంట్స్ చాలా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ఆ రిజల్ట్స్ ఇప్పుడు చూద్దాం వీళ్ళు రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తంపేర్ చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ గ్రో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ క్రోస్ గా ఉంటాయి ఇయర్ కార్టర్ టూ టైమ్ కి వీళ్ళు రెవెన్యూస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ గ్రో అయ్యాయి అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ వన్ పర్సెంట్ తగ్గాయి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ క్రోర్స్ గా ఉన్న ఇయర్ కార్టైమ్ కి వీళ్ళ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ క్రోర్స్ కి తగ్గాయి అండ్ వీళ్ళు ఆపరేషన్ లెబీట లాస్ట్ ఇయర్తో తంపేర్ చేస్తే వన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రో అయింది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళ ఆపరేషన్ ఎబిట ఫార్టీ టూ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్ గా ఉన్నట్టు ఇయర్ కార్టర్ టూ లో వన్ సెవెన్ సెవెన్ క్రోర్స్ గ్రో అయింది అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ కూడా సిక్స్టీన్ పర్సెంట్ నుంచి థర్టీ టూ పర్సెంట్ గ్రో అయ్యాయి అండ్ వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంపేర్ చేస్తే నైన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ విచ్ ఈస్ రియల్లీ ఫినామినల్ గ్రోత్ ఈవెన్ సాగర్ సిమెంట్స్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది టెన్ రూపీస్ ఫేస్ వాల్యూ మీద టూ రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేశారు అంటే ట్వంటీ పర్సెంట్ డివిడెండ్ వీళ్ళు అనౌన్స్ చేశారు మన నెక్స్ట్ నేను ఈ వీక్ లో స్టాక్ డీటెయిల్స్ షేర్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అప్ స్టాక్స్ వాళ్ళు వాళ్ళ డిమాండ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని ఫ్రీ ఆఫర్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ ఫ్రీ ఆఫర్ రేపు అయిపోతుంది అంటే థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఎండ్ అయిపోతుంది అఫిషియల్ గా సో ఈ ఆఫర్ లోని డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ తో పాటు వీళ్ళు మల్టిపుల్ ఆఫర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ మనీ కంట్రోల్ ప్రో సబ్స్క్రిప్షన్ ఈ లెన్ మార్కెట్ స్కోర్స్ స్టాకేజ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లాంటివి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు ఒకవేళ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డిమాట్ అకౌంట్ లేకుండా ఈ ఆఫర్ ని అవేల్ చేసుకుందాం అని చెప్పి ఫాలో ఈ ఛానల్ ద్వారా మీకు ఏమైనా వాల్యూ యాడ్ అయ్యి మీరు ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకున్నట్టయితే కింద కామెంట్ బాక్స్ లో ఫస్ట్ కామెంట్ కింద ఛానల్ రిఫరల్ లింక్ ఉంటుంది ఆ లింక్ యూజ్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది అండ్ ఈ ఆఫర్ నివేల్ చేసుకున్నట్టు ఉంటుంది మరి ఇప్పుడు నేను ఈ వీక్లో కొన్న స్టాక్ డీటెయిల్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ బిఫోర్ వెర్నేచర్ రోజున నేను అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఒక ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలోని నేను ఈ స్టాక్ ని హోల్డ్ చేసిన అని చెప్పిన తర్వాత చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ బాక్స్లో అడిగారు అనమాట మీరైతే నా స్టాక్ లో కొత్తగా ఎంట్రీ తీసుకున్నప్పుడు డీటెయిల్స్ షేర్ చేయండి అని చెప్పి సో ఈ వీక్లో నేను ఈ స్టాక్లోని ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నాను నేను ఒకేసారి ఇన్వెస్ట్ చేయను మల్టిపుల్ ట్రాన్సెస్ లో ఇన్వెస్ట్ చేశాను ఫస్ట్ ఎంట్రీ అయితే మాత్రం నేను ఈ వీక్లో ఈ స్టాక్ లో తీసుకున్నాను అనమాట దాని తర్వాత స్టాక్ కరెక్ట్ అయినా పెరిగినా కూడా మిగిలిన ఎంట్రీ పాయింట్స్ లో నేను ఉంటాను సో బేసికల్ నేను ఈ స్టాక్ డీటెయిల్ షేర్ చేసే ముందు ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్దాం అనుకున్నాను ఇది ఎటువంటి పరిస్థితిలోని రికమెండేషన్గా భావించద్దు ఎందుకంటే ఇది నా పర్సనల్ రిస్క్ అప్డేట్ నా అండర్స్టాండింగ్ ఆధారంగా తీసుకున్న డెసిషన్ సో మీరు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఉన్న డెషన్ మీరు మీరు ఫుల్ ఫ్లెస్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెషన్ తీసుకోండి ఒకవేళ మీ దగ్గర అంతా రీసెర్చ్ చేసి స్కిల్ కానీ టైం కానీ లేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని తీసుకోండి ఎందుకంటే బికాస్ కరెంట్లీ ఈ కంపెనీ మీద ఆర్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ మీద నాకు పాజిటివ్ అవుట్లుక్ ఉన్నది బట్ కానీ రేపు ఉదయం ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మీద నా అవుట్లుక్ మారచ్చు నేను అలాంటప్పుడు ఈ స్టాక్ ని ఎగ్జిట్ అయిపోవచ్చు నేను ఎగ్జిట్ అయినప్పుడు మీతో నేను ఎగ్జిట్ అయిన షేర్ చేసే సిచువేషన్లో ఉండొచ్చు ఉండలేకపోవచ్చు అనమాట సో అలాంటప్పుడు మీకు ఎవరు చెప్తారు సో అందు గురించి అని చెప్పి మీరు కంప్లీట్గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న డెసిషన్ తీసుకోండి నేను ఇప్పుడు ఈ యాక్చువల్లీ ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ షేర్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియాని మీరు కన్స్ట్రక్ట్ చేసుకుని రీసెర్చ్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి నేను ఈ వీక్లో కొన్న స్టాక్ పేరు మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ విచ్ ఇస్ రేడియో సిటీ అండి యాక్చువల్లీ రేడియో సిటీ ఒక స్టాక్ ట్వంటీ టూ రూపీస్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను నేను సెవెంటీన్ రూపీస్ దగ్గర నుంచి ట్రాక్ చేశాను కొందా అనుకుని చెప్పి రీసెర్చ్ చేస్తుంటే అది యాక్చువల్ ట్వంటీ టూ రూపీస్ పెరిగిపోయింది ఈ లోపల నేను కొన్న తర్వాత ఇప్పుడు పడినట్టుంది నేను త్రీ టు ఫైవ్ ఇయర్ వ్యూ తో యాక్చువల్ ఈ స్టాక్ లోనే ఎంట్రీ తీసుకున్నాను అనమాట విచ్ ఇస్ షార్ట్ టర్మ్ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ కాదు చాలా చాలా షార్ట్ టర్మ్ వ్యూ షార్ట్ టర్మ్ వ్యూ తో ఈ స్టాక్ లో నేను ఎంట్రీ తీసుకున్నాను సీ ఇది వీకెండ్ మనిషి కాబట్టి నేను ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో లాగా ఫుల్ ప్లేస్ డీటెయిల్స్ అయితే షేర్ చేయలేదు బట్ కానీ నేను యాక్చువల్లీ ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవడానికి కారణం ఏంటంటే స్మాలర్ టౌన్స్లో వీళ్ళ ప్రెజెన్స్ ఏదైతే ఉన్నదో అక్కడ యాడ్ వాల్యూమ్ బాగా పెరుగుతుందన్నమాట అండ్ మనకు తెలుసు ఈ ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ మొత్తం రెవెన్యూ యాడ్ వాల్యూమ్ ఆధారంగానే ఉంటుందన్నమాట వీళ్ళ సిటీస్లో యాడ్ వాల్యూమ్ కూడా బాగానే పెరుగుతుంది అలాగే ఈవెన్ టౌన్స్ స్మాల్ టౌన్స్లో వీళ్ళ ప్రెజెన్స్ బాగా ఎక్కువ ఉంది అక్కడ కూడా వీళ్ళ యాడ్ వాల్యూమ్ బాగానే పెరుగుతున్నది విచ్ ఈజ్ యాక్చువల్లీ పాజిటివ్ సైన్ ఇంకా కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి బట్ కానీ ఈ వీడియోలో షేర్ చేసే వీడియోకి లెంత్ పెరిగిపోతుంది సో ఫుల్ ఫ్లెస్డ్ వీడియో ఫుల్ ఫ్లెస్డ్ వీడియో చేయలేకపోవచ్చు దీని మీద ఎందుకంటే నేను ఆల్రెడీ ముందుగా ఇచ్చిన కమిటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చేయాల్సి ఉన్నది సో నా థీసీస్ ఏదైతే ఉన్నది ఈ స్టాక్ మీద ఆ థీసీస్ని అయితే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను సో దాట్ మీరు అక్కడ నుంచి చదువుకోవచ్చు సో నేను ఎందుకు ఈ స్టాక్ కొనడానికి డెసిషన్ తీసుకున్నాను అన్న దాని మీద నేను ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి చదువు మీరు ఆ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అన్నమాట సో నేను తీసుకున్న ఈ వీక్లో తీసుకున్న ఫస్ట్ ఎలొకేషన్ స్టాక్ పేరు మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఇది మన ఇప్పుడు లాస్ట్ వన్ వీక్లో వేరేస్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉన్నదో చూద్దాం ముందుగా ఈక్విటీ ఫండ్స్ విషయం వచ్చినట్టయితే అన్ని కేటగిరీ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ ఈ వీక్లో నెగిటివ్లోనే క్లోజ్ అయ్యి మిడ్ క్యాప్ కేటగిరీ అన్నింటికైనా తక్కువగా ఫాలో అయింది లార్జ్ కప్ కేటగిరీ అన్నిటికన్నా ఎక్కువగా ఫాలో అయింది ఈవెన్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ కూడా ఈ వీక్ లో నెగిటివ్ గానే క్లోజ్ అయ్యి హైబ్రిడ్ కేటగిరీలో ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ తక్కువగా ఫాలో అయినట్టు అయితే అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఎక్కువగా ఫాలో అయింది అదే డెట్ ఫండ్స్ విషయంకి వచ్చినట్టు మీరు ఇక్కడ చూసిన రిటర్న్స్ సింపుల్ అనలైజ్ రిటర్న్స్ ఫర్ వన్ వీక్ అని గుర్తుంచుకోండి గిల్డ్ కేటగిరీ ఎక్కువగా పెరిగింది మీడియం డ్యూరేషన్ కేటగిరీ అనేది తక్కువగా పెరిగింది మనకు లాస్ట్ వన్ వీక్ లో లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వేరియస్ ఇండసీస్ ఎలా పర్ఫామ్ చేసే చూద్దాం సెన్సెక్స్ లాస్ట్ వన్ వీక్ లో టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ పడింది లాస్ట్ వన్ ఇయర్ లో వన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ కరెక్ట్ అయింది నిఫ్టీ లాస్ట్ వన్ వీక్ లో టూ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ కరెక్ట్ అయింది లాస్ట్ వన్ ఇయర్ లో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కరెక్ట్ అయింది బీసీ మిడ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ వన్ వీక్ లో జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ అయింది లాస్ట్ వన్ ఇయర్ లో వన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ పెరిగింది బీసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ స్ట్ వన్ వీక్లో మైనస్ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ కరెక్ట్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వన్ వీక్లో టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ కరెక్ట్ అయింది లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ట్వంటీ పాయింట్ త్రీ పర్సెంట్ కరెక్ట్ అయింది సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్ అండ్ గైస్ ఇంకొకసారి రిమైండర్ అప్ స్టాక్స్ ఒక ఆఫర్ రేపుతో ఎండ్ అయిపోతుంది ఒకవేళ మీకు యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నట్టయితే మిస్ అవకుండా యూటిలైజ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని ఇప్పటివరకు వరకు లైక్ చేయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన వన్ ఈ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేయడం ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్న బెల్ ఐకన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ మీరు మేము అప్లోడ్ చేసే ఎవ్రీ వెడ్నే వీడియోని సాటర్డే వీడియోని మిస్ అవ్వకుండా చూడడానికి అవుతుంది నేను సాయి కృష్ణ మీ మనీ ఛానల్ చూస్తున్నాను థ్యాంక్ యూ